back to Southern Travel Presents Way Daru Way, powered by Nandini Home Appliances. Southern Travel Presents Way Daru Way, powered by Nandini Home Appliances. La ippudu 10th participant Anna vachestunnadu. Anna peru Raju. Anna vachesey. ఫుల్ ఖుషి కొడుతున్నా అన్న. అందరు వాడిరు, నేను ఎప్పుడు వాడాలని అప్పటి నుంచి ఇంతజారు చేసినావా? వచ్చేసింది అన్న, ఆప్కా నంబర్ ఆగయా. సూపర్ అన్న. నాది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరుకవేడి గ్రామం. నేను పాడబోయే పాట జానపదం. ఏ పాట అన్న? ఊరుగలికెళ్ళొచ్చు. ఆహా, సూపర్. సో నీ పాట దిల్ ఖుష్ గేండి వేస్తాం మేము. ఓకే, జడ్జిలు కూడా దిల్ ఖుష్ కే ఇచ్చేస్తారు మార్కులు. ఓకే, సూపర్ అన్న. సింతామాను సిలకల బాబీ మల్లోకి ఇవరి పోతుంది వస్తావానే రవణమ్మ, గడి కోటాకు వస్తావానే రవణమ్మ. సింతామాను సిలకల బాబీ మల్లోకి ఇవరి పోతుంది వస్తావే రవణమ్మ, ఆవరి పోతుంది వస్తావే రవణమ్మ. ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా అయిపోతు, పోతా ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా అయిపోతు, ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా అయిపోతు. నువ్వు వస్తానంటే ఎదురుగా వస్తా రవణమ్మో, నువ్వు నా లేదంటే బాయిల పడుతా రవణమ్మ. సింతామాను సిలకల బాబి మల్లోకి వరి పోతుంది వస్తావానే రమణమ్మ, వరి పోతుంది వస్తావానే రమణమ్మ. పండింది అది పండి పడమట వాలింది, తూర్పున వరి పండింది అది పండి పడమట వాలింది, తూర్పున వరి పండింది అది పండి పడమట వాలింది, తూర్పున వరి పండింది అది పండి పడమట వాలింది. పక్కన పత్తి చేనుందే రవణమ్మ, నువ్వంటే నేనాదే ముందే రవణ. సూపర్ అన్న. అడిగేద్దాం అక్క, ఎట్లా వాడినాక? క్యా బాత్ హే. థ్యాంక్ యూ మేడం. సూపర్. ఏక్దమ్ ఇట్లా దుమ్ము లేచింది. అసలు అదిరిపోయింది పాట. అండ్ చెప్పడానికి ఏం లేదు, అసలు ఎంత బాగా పలికాయో వాయిస్. ఈ పాట అనుకున్నంత ఈజీ అస్సలు కానే కాదు. అంటే చాలా మంచి పెప్పి నంబర్, మంచి జోష్ ఉన్న పాట ఫుల్. కానీ ఇది అంత ఈజీ కాదు, అందరు పాడలేరు ఈ పాట. అంత మంచి జిలుగులు ఉన్నాయి పాటలో. అండ్ నువ్వు అన్ని అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ అక్క. అశోక్ అన్న, పాటకు కూడా నీలాగా అందమైన ముఖం ఉంటుంది, మెడవంపు ఉంటుంది, నడువంపు ఉంటుంది, చక్కటి పాదాలుంటాయి, చక్కటి చేతులుంటాయి. ఇలా జానపద గీతం ఒక అందమైనటువంటి పల్లెటూరు ఎంకి లాంటిది. ఆ పాట యొక్క ఎత్తు వంపుల్ని తన గొంతుతోని ఆపాద మస్తకం శిరోజాల నుంచి పాదాల దాకా తన గొంతుతోని అద్దేవాడే నిజమైనటువంటి జానపద గాయకుడు. పాటలో ఉన్న అర్థం చెవి ద్వారా లోపలికెళ్ళి గుండె మీద ఒక గుద్దు గుద్దితే జీవితాంతం రాజు గుర్తుండిపోవాలి. కాబట్టి ఆ ముద్ర ఉంది చూసావా, అది కరెక్ట్గా ఇచ్చావు. మేడం అన్నట్టు ఆ గొంతును కాపాడుకుని పాటను సరిగ్గా ఎన్నుకొని ఆ పాట ఎత్తు వంపుల్ని గనక నీ గొంతుకతో తడిమావనుకో, మనకెదురలేదు. గాడ్ బ్లెస్ యు. థాంక్స్ అన్న. నిసార్ అన్న, వరంగల్ పేరు మళ్ళొక్కసారి మారుమోగించింది. ఎందుకంటే వరంగల్ జిల్లా అంటేనే జానపదానికి పెట్టిన పేరు. ఒక వరంగల్ శంకర్ అన్న, వరంగల్ సారంగపాణి, మరి వాళ్ళ వారసుగా ఇక్కడికి వచ్చిన రాజు, చాలా అద్భుతంగా పాడిన రాజు,
ఓకే గుడ్ థ్యాంక్స్ అన్న. అశోక్ అన్న మళ్ళీ మా రాజు నాకు ఎన్ని మార్కులు ఇస్తాడు? నువ్వు అంటేనే నాదే ముందే రవణమ్మ మన దరుగొట్టిందా మళ్ళా అన్ని మార్కులు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి అన్న ఇప్పుడు? 18 మార్కులు తెచ్చుకొని కూడా అన్న సిగ్గుపడుతున్నాడు. సూపర్ అన్న. సదర్న్ ట్రావెల్స్ ప్రెజెన్స్ వై పవర్డ్ బై నందిని హోమ్ అప్లయన్స్ లా ఒక సూపర్ కంటెస్టెంట్ వస్తుండ్రు. ఆ కంటెస్టెంట్ ఎట్లా అంటే ఒక్కసారి పాట పాడితే నాన్ స్టాప్ విజిల్స్ అన్నమాట. సో అన్న పేరు భాస్కరాచారి. ప్లీజ్ వెల్కమ్. అన్నా సరే చెప్తారా అన్న ఎక్కడికి వచ్చిండ్రు అసలు? నా పేరు భాస్కరాచారి, మాది మెదక్ జిల్లా వరిగల్ మండలం. మా గ్రామం పేరు తునికి కాల్సా. ఓకే అన్న పాడేసేయి. జోసి బొంబాయి బండి టికెట్ కొట్టకు బావా నీ కాగమైతది తోవా. అరే టికెట్ కొట్టకు బావా నీ కాగమైతది తోవా. టికెట్ కొట్టకు అగ్రహారము కళ్ళు దాగి ఆగమైతి నెల్లు తుమ్ తుమ్ కలహడి కళ్ళు. అరే పట్టుకు మూడు బుట్టు వట్టి బుట్టికి మూడు పట్టు వడితే పట్టుకు మూడు పట్టు వడితే పట్టుకు మూడు పట్టు మరి గుడం కల్లుహులాడి పూల పడి నెల్లు తుమ్ తుమ్ కలాడి కళ్ళు. మరి గుడం కల్లుహు దాగి జుంకలేడి కళ్ళు తుమ్ తుమ్ కలాడి కళ్ళు. జర సోకు చేయకెళ్ళు నాకు దిప్పుతుంది వల్లు. జర సోకు చేయకెళ్ళు నాకు దిప్పుతుంది వల్లు. సిటీ తీర గట్టు చిన్న హీ నా మర్దాలను సిటీ సిటీ తీర గట్టుకుంటే చిన్న హీ నా మర్దాలను సిటీ తీర అరే కందీసేను కొయ్యా పోతే కుందా మామిడి కింద ఉన్నావు. చేతా కొడవలి పట్టుకోని చెరువు కట్టా కిందికి వస్తే చేతా పట్టుకోని చెరువు కట్టు. భాస్కర్ అన్న అసలు మొత్తం ఆల ఫుల్ కూర్చున్నారు. మంచి సినిమా చూపించేసిన వాళ్ళకి కౌశల్యాక చాలా బాగా పాడారు. మీ టేస్ట్ అర్థమైపోయింది నాకు. చాలా సీరియస్గా నేర్చుకొని పాడుతున్నారు. చాలా అభినందనీయం. అండ్ కీప్ ఇట్ అప్ అండి. ఆల్ ది బెస్ట్. అశోక్ అన్న ఎట్లా పాడిండు? భాస్కరాచారి చెప్పండి. ఇందులోనే మీ అమ్మాయి కూడా ఉంది కదా? ఉంది కదా. ఉందన్న. సో మీ అమ్మాయి కూడా నీతో పోటీ పడుతుంది అవునా? దీంట్లో మనకు అందరికంటే నీకు పెద్ద సౌకర్యం ఏంటంటే బిడ్డ గెలిచిందనుకో సంతోషమే. గుండెల మీద కాళ్ళతోటి మనం నిలబెట్టి నడిపించుకున్నట్టు ఉంటుంది. ఓకేనా? మనం గెలిచినాం అనుకో ఎట్లా బిడ్డకు నేర్పించింది మనమేనే. ఎట్లయినా మనకు సంతోషమే. ఓకేనా?
పుత్రాధిచ్చేత్ పరాజయ, పుత్రుని చేతుల్లో ఓడిపోవడంలో ఆనందం ఉంటుంది. ఇక్కడ చిన్నగా మారుద్దాం, పుత్రికాధిచ్చేత్ పరాజయ. ఇట్స్ గుడ్. ఓకే, థ్యాంక్స్ అన్న. నిజారా అన్న, ఎట్లా పాడండు మనన్న? ఈ పాట ఒక అద్భుతమైన పాట ఇది. అంటే కళ్ళు అనగానే బాగా మంచి టేస్టీ కళ్ళు అంటే పొద్దాల కళ్ళు, పణుదాల కళ్ళు, అలాగే ఎడగీత కళ్ళు, రకరకాల కళ్ళు ఉంటాయి కదా. ఈ కళ్ళు రుచులు చాలామంది తెలియవు. తెలియని వాళ్ళకి వాళ్ళు బాగా కళ్ళు తాగి తాగి తాగి, ఇంకోటి ఒక్కొక్క ఊరు కళ్ళు ఓ రకంగా ఉంటుంది. అందులో పాట అందులో మాట ఉంటుంది, ఊపే ఉప్పల కళ్ళు, ఊపే ఉప్పల కళ్ళు, నా తప్పుగా ఎల్లు, అది మందులు కలిపిన కళ్ళు, అరే మందులు కలిపిన కళ్ళు, నా తప్పు కాదు ఎల్లు అని ఒక పదం ఉంటుంది. భాస్కర్ మర్చిపోయినది అంటే ఉప్పల కళ్ళు మందు కలుపుతారని, బితాపురాన్ని కుత్తారాన అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క బొత్తలల్లా బొత్తల కళ్ళు ఎట్లా ఉంటుంది అని రకరకాల కళ్ళు ఒక రుచుల్ని తెలియపే పాట ఇది. జానపదంలో ఇంకటి అంటే జానపదం కళ్ళు బాగా ఇష్టం కాబట్టి ఆ కళ్ళు మీద ఎవరో మరి ఆ మహాత్ముడు. నేను చిన్నప్పటి నుంచి ఈ పాట వింటున్నా, ఈ గీతం చాలా అరుదుగా వినిపించే పాట, చాలా మంచి పాట. అయితే ఈ పాటకు నాకు సంబంధం ఉన్నది, నా మిత్రుడు పాటలు బాగా పాడేవాడు. నేను ఓన్లీ మేము తపల కొట్టేవాళ్ళం బల్లల మీద టేబుల్ మీద. ఇది బాణి విని విని నా బాగా ఇష్టమైన పాట ఇది బాణి. ఎందుకని ఈ బాణిలో మనం ప్రజల పాట ఎందుకు రాయొద్దు అని ఆలోచన వచ్చినప్పుడు నేను ఎన్నుకున్న మొట్టమొదటి బాణిదే, నేను రాసిన మొట్టమొదటి పాటకి ఇదే బాణి తీసుకున్నా అన్నట్టు నేను. అరే చుట్టుపక్కల ఎక్కడ చూసిన పొట్టాలలో ఆకలి మంటలు, 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 చుట్టుకపోయిన పేగులని తటి లేపుతున్నాయి, అరే చుట్టుకపోయిన పేగులని తటి లేపుతున్నాయి, దుసగుటి లేవమన్నాయి, అరే చుట్టుకపోయిన పేగులని తటి లేపుతున్నాయి, దుసగుటి లేవమన్నాయి, దుసగుటి లేవమన్నాయి, తొడగొట్టి సాగరన్న, దుసగుటి లేవమన్నాయి, తొడగొట్టి సాగరన్న. నాకు కుడిభుజంగా భాస్కర్ ఉంటాడు ప్రతిసారి ప్రతి వేదిక మీద, వందలాది వేదికల మీద అతను పనిచేసిన భాస్కర్ ఇంకా చాలా పాటలు పాడాలని. భాస్కర్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అన్న. అశోక్ అన్న ఎన్ని మార్కులు? 7. కౌశల్యాక 8. థ్యాంక్ యూ అన్న. అరే చుట్టుపక్కల ఎక్కడ చూసిన పొట్టాలలో ఆకలి మంటలు, చుట్టుపక్కల ఎక్కడ చూసిన పొట్టాలలో ఆకలి మంటలు. సదన్ ట్రావెల్ ప్రెజెన్స్ వై దరు వై పవర్డ్ బై నందిని హోమ్ అప్లయన్స్ లా. జడంతో బ్రేక్ తీసుకొని డబ్బు నచ్చేస్తా. బల్లె బల్లె తిరిగి నేను పాలు పెరుగు అంబపోతే, ఊరు ఊరు తిరిగి నేను ఉల్లిగడ్డలు అంబపోతే. బిడ్డల్ని ఇంజనీర్లు చేద్దామా, డాక్టర్లు చేద్దామా, నాలాగా నా బిడ్డని గొప్ప గాయనిగా చేస్తా అని అనుకునేటువంటి భాస్కర్ చారికి చేతులెత్తి నమస్కారం చేయాలి.